హుజూరాబాద్ ఉప ఎన్నిక హోరాహోరీగా సాగుతోంది. ఈ ఉప ఎన్నికల్లో కారు టాప్ గేర్ వేస్తుందా లేక కమలం వికసిస్తుందా? కేసీఆర్ వర్సెస్ ఈటెల, గెలుపెవరిది? హుజూరాబాద్ లో ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు? పబ్లిక్ టాక్ లో తెలుసుకుందా. మీ పేరు నాగరాజ్. ఇప్పుడు నాగరాజ్, ఉప ఎన్నిక జరగబోతుంది, ఎన్నికల్లో ఎవరికి ఓటేసి గెలిపించుకుంటే మంచి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఎవరు గెలిచినా నమ్మకం తక్కువ అనిపిస్తుంది సార్. అంత రాజకీయం, అంత మొత్తం రాజకీయం చేస్తారు. ఎవరికి చదువుకున్న మేము ఎరగలం, మహాళ్ళ మంచిగా చదువుకున్న ఉన్నారు చాలా మంది. ఆలోలిలో మా తమ్ముళ్ళు కానీ, ఆలోలిలో మా భార్య కానీ, నాకు మ్యారేజ్ అయింది, మా భార్య కూడా మంచిగా డిగ్రీ చదువుకున్నారు. మాకు ఏ నౌకరు లేవు, ఏం భూమి ఇస్తా అన్నది భూమి లేవు, డబుల్ బెడ్రూమ్ అన్నది ఏది లేదు. అసలు ఏది చేసినా అసలు ఓటింగే ఏ బుద్ధి కావట్లేదు ఎవరికి. మాకైతే ఏమో సార్ చేస్తే, ఒకవేళ మన ఇటల రాజేంద్ర అన్న గారికి ఇట్లా అయితే ఏమన్నా పోటీగా తెలంగాణ ఇది కేసీఆర్ సార్ వాళ్ళకి పోటీగా ఏమన్నా మద్దతు అయ్యి మాకు ఏమన్నా జరుగుతుంది కావచ్చు అనుకుంటున్నాను. ఒకవేళ ఆలోచించేది మాత్రం, ఒకవేళ ఇటల రాజేంద్ర అన్నను కొంచెం ఆలోచిస్తాను. గోపాలరావు, కనక గోపాలరావు. బీజేపీకే ఓటేస్తాం. ఇటల రాజేంద్ర చేసినటువంటి కార్యక్రమాలు మంచిగా ఉన్నాయి, ఇంకా కూడా ఆయన చేయగలుగుతాడు. ప్రజలలో అభిమానం ఉన్నది, ప్రజలు ఆయనకు మమేకమై ఉన్నారు. ఆయనకే ఓటేస్తారు, ఆయనకే గెలుస్తాడు తప్పకుండా. కేవలం దళితులే సంతోషంగా ఉన్నారు. గిరిజన బంధువు బీసీ బంధు అని అందరం, మేము బీసీలం. బీసీలలో కూడా చాలామందికి అది అసంతృప్తే ఉన్నది. వాళ్ళకి ఇస్తాడు కావచ్చు, కానీ మాకైతే ఏం లాభం లేదు కేసీఆర్ వల్ల. మాకు ఇప్పటికీ 18 సంవత్సరాల నుంచి ఆయన గెలిచిండు. ఏ వ్యక్తి పోయినా ఆయన పనిచేసి పెడతాడు. ప్రతిపక్షం పరోక్షం అనేది ఉండదు. నేను స్వయంగా పోయినా ఎవరు పోయినా కానీ కాదన్నాడు. గట్లా ప్రతిపక్షపు వాళ్ళు వచ్చారు, వాళ్ళు పని చేయొద్దు, నీకు తెలిసిన వాళ్ళని తీసుకొచ్చుకోమని అయితే అడిగాడు. అట్లా ఆయన దగ్గర ఉన్న మనస్థానం అది ఒక్కటి. పనులు రోడ్లు చేసిండు, గుళ్ళకి ఇచ్చిండు, సీసీ రోడ్లు అని, డ్రైనేజీలు, చెక్ డ్యాములు, హాస్పిటల్లో కూడా అన్ని రకాల ఉపయోగపడ్డాడు. ఇట్లా అన్ని రకాల కూడా ఆయన మంచి మనిషి. ప్రజల గుండెలలో ఉన్నాడు ఆయన, ప్రజాభిమానం. పేరు శ్రీనివాస రెడ్డి, శ్రీరామలపేట. మేము కూడా మేము రాజేందర్కే ఓటేస్తాం. ఎందుకైనా ఆయనకి మాకు నమ్మకం ఆయన మాకు లేదు. వాళ్ళు ఎన్ని బంధువులు ఇచ్చినా కానీ మేము రాజేంద్ర అన్నకే ఓటేస్తాం. నమ్మకం ఆయన ఏ పని ఆయన చేస్తాడు పోతే. అంటే కేసీఆర్ దళిత బంధు పెడుతున్నారు కదా, దానిపైన మాకు రెడ్లకి, మా రెడ్లకి ఏం లేదు. రైతు బంధు ఇస్తున్నాడా? ఉన్నది, వచ్చినాయి. బీజేపీకే. పేరు అంబాల పోసే. ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి కదా, ఎవరికి ఓటేసి గెలిపిస్తే మంచి జరుగుతుంది అనుకుంటుంది? ఎయిట్ ఇటల్ రాజేందర్కి వస్తుంది బీజేపీ. ఎందుకు ఇటల్ రాజేందర్ అంటే అంత నమ్మకం? ఇక మాకు ఉండే పట్టుకునే చేస్తామని అంటాను. మంచి పనులు చేస్తుండా, చేసిండా మంచి పనులు? ఓకే. ఇప్పుడు కేసీఆర్ దళిత బంధు ఇచ్చిండు, ఇంకా అనేక కార్యక్రమాలు చేపడుతు ఏది లేదు. ఇతరులు లేదు, ఎవరికి ఇస్తారో, ఎవరు పోతారో, ఏమత్తారో రావు. నమ్మకం అయితే లేదు. దాదా మీ పేరు? నా పేరు అశోక్. ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి, ఈ ఎన్నికల్లో ఎవరికి ఓటేసి గెలిపిస్తే మీ విలేజ్ డెవలప్ అవుతుందని మీకు నమ్మకం ఉంది? ఈటల రాజేందర్కి అనుకున్నాను. ఎందుకు ఈటల రాజేందర్కి? అంతమంది కూడా పనులు బాగా చేసి ఉన్నాయని, అందుకోసం ఇప్పుడు కూడా వేస్తే బాగుంటుందని. మళ్ళీ ఒకటి బీజేపీ పార్టీ కూడా సెంటర్ పార్టీ కనుక అట్లా కూడా మళ్ళీ బాగుంటుందని అనుకుంటుంది. కేసీఆర్ దళిత బంధు పథకం రీసెంట్గా ప్రవేశపెట్టింది, కొన్ని కొత్త పథకాలు, పాత పథకాలు ఉన్నాయి. ఇప్పుడు ఇప్పటివరకు అయితే అమలు కాలే ఎక్కువ శాతం. పేరుకి అయితే అమలు అయితే కాలేదు. ఇప్పుడు అమలు అయితే బాగుండాలనిపిస్తుంది, కానీ అయితే బాగుంది లేదు. సరే.
దళిత బంధు కొద్దిగా హ్యాపీ అవుతారు కానీ తర్వాత ఎట్లా ఎక్కువ ఇళ్ళందరికి ఎక్కువ శాతం ఉన్నది అంటే మినిమం 50 నుంచి 100 వరకు అటు ఇటు. ప్రజల పేరు? నా పేరు రమేష్. రమేష్, ఇప్పుడు ఉప ఎన్నిక జరగబోతుంది, ఈ ఉప ఎన్నికల్లో ఎవరి కోటేసి గెలిపిస్తే మీ విలేజ్ వెళ్ళబోతుంది, నియోజకవర్గం వెళ్ళబోతుందని ఎవరి మీద నమ్మకం చూపించబోతుంది? ఈటల రాజేందర్ గారికి. ఎందుకు ఈటల రాజేందర్ గారు? మాకు 15-20 సంవత్సరాల పాటు అభివృద్ధి చేసిండు, ఇప్పుడు వస్తే మళ్ళీ చేస్తాడు, పక్కా గెలుస్తాడు. ఓకే, ఎందుకు అంత నమ్మకం చూపిస్తున్నారు? ఈటల రాజేందర్ వీళ్ళ యొక్క దొంగలు కాదు కదా, వీళ్ళంతా పైసలకి వాడి కబ్జాలు చేసుడు, ఏంటి మన ఫ్లాట్లు దొంగ ఫ్లాట్లు అమ్ముడు, అదేం చేయలేదు కదా. ఓకే, ఇప్పుడు కేసీఆర్ రీసెంట్గా దళిత బంధు పథకం ప్రవేశపెట్టారు, ఎట్లా ఉంది, ప్రజలు సంతోషంగా ఉన్నారా? సంతోషంగా అసలే ఉండరు, అవి ఇస్తే కదా ఉండడానికి, అవే ఇయ్యలేదు సంతోషంగా ఎట్లుంటారు? అందరి ప్రాసెస్ జరుగుతుంది కదా, అది జరిగినా అది రారు, వాళ్ళే చెప్తారు, దళితులే చెప్తారు కదా, ఓపెన్గా వాళ్ళే చెప్తారు. ఏది 10 లక్షల రూపాయలు మాకు ఎలక్షన్ కంటే ముందు పడితేనే మేము టీఆర్ఎస్ కోట్ అవుతాం, లేకపోతే బరాబర్ బీజేపీ కోట్ అవుతాం అని దళితులే చెప్తారు ఓపెన్గా. మీ అంచనా ప్రకారం ఎంత మెజార్టీతో ఎవరు గెలిచే అవకాశం? 100% ఇళ్ళ ఎమ్మెల్యే గెలుతాడు, మెజార్టీ లక్ష మెజార్టీ పక్క వస్తుంది, వీళ్ళు ఎంత కొంటారో అంత పెరుగుతుంది అది పరిస్థితి. సన్యాస్, ఇప్పుడు ఉప ఎన్నిక జరగబోతుంది, ఉప ఎన్నికల్లో మన విలేజ్ డెవలప్ కావాలన్నా కానీ నియోజకవర్గం డెవలప్ కావాలన్నా ఎవరికి ఓటేస్తే జరుగుతుంది? ఇటల్ రాజేందర్ గారికి ఓటేస్తే డెవలప్ అవుతుందని నమ్మకం. ఓకే, ఎందుకంత నమ్మకం చూపిస్తుంది? ఇదివరకు అందరికీ చేసిండు, పేదలకు కానీ ఎప్పుడు కానీ ఆపద ఉన్నదంటే ప్రతి ఒక్కరు ఇంటికి పోతే కాదనేది లేదు ఆ వ్యక్తి. ఇప్పుడు ఎవరో గెల్లు శ్రీనివాస్ తీసుకొస్తే ఆయన ఎవరో తెలియదు, ఒక మండలం మొత్తం కూడా తెలియదు. ఇప్పుడు 5 మండలాలకు ఆయన తీసుకొచ్చి గెలిచినా కూడా ఈ 2 సంవత్సరాలు ఆయన చేసేది ఏం లేదు, 20 ఏళ్ళ బట్టి ఈయన ఒక 20 ఏళ్ళకి సరిపడ చేసిండు. ఈ రాజీనామా వల్ల మళ్ళీ ఒక 15 ఏళ్ళ మందం అడ్వాన్స్గా ఇప్పుడు చేస్తుండు కేసీఆర్ గారు, ఎందుకు ఇటల రాజేందర్ గారికి భయపడి చేస్తుండు. ఇస్తే మంచి సంతోషమే, కానీ అది ఎక్కడి నుంచో చిత్తలేడు. మన తెలంగాణ భూములు దళితులే అమ్మి ఇస్తాడు, ఆ భూములు అమ్మి ఇచ్చేది మన తెలంగాణ మనే డబ్బులే, అది ఇచ్చినా సంతోషమే. అందరికి వచ్చేలా ఒక ఉజ్వరాది వాళ్ళే లేరు కదా, దళితులు అందరు ఉన్నారు, 111 నియోజకవర్గాలు మొత్తం ఉన్నాయి, వాళ్ళందరికీ ఇస్తే సంతోషం. ఓకే, మీ అంచనా ప్రకారం ఎంత మెజార్టీతో ఎవరు గెలుస్తారు? 100% మెజార్టీ వాటికినే వస్తుంది సారు, తిరగకున్నా కూడా ఇటల రాజేందర్ తిరగకున్నాక గెలుస్తాడు పక్క, ఆయన చేసిన పనులే అలా ఉన్నాయి, ఎవరికి ఆపద వచ్చిందన్నా కూడా పోతాడు. ఒక్కొక్కరు మీటింగ్ పోతే తిడతారు, కొన్ని కనీసం మంచిలు పోయలేను. ఈయన 3 పూటలు ఎక్కడైనా ఎక్కడున్నా అక్కడ 3 పూటలు తిండి ఉంటుంది, హైదరాబాద్కి ఎక్కడికి పోయినా కూడా, ఉజరాదులు ఉన్నా జమ్మగుండ్లు ఉన్నా ఎక్కడున్నా కూడా కడుపు నిండా తిండి అయితే, ఏ పేదోనికైనా నువ్వు నేను ఏ పార్టీ అనేది లేదు, ఎవరింటికి పోయినా కూడా మంచిగా చేస్తాడు, నీది ఏ పార్టీ ఏది అని అడిగి మాట్లాడకుండా చేస్తాడు, ఆయన మంచి వ్యక్తి. బ్రదర్ పేరు? చిరంజీవి. చిరంజీవి, ఇప్పుడు ఉప ఎన్నిక రాబోతుంది, ఏ పార్టీ కోటేసి గెలిపిస్తే మీ విలేజ్ కానీ నియోజకవర్గం కానీ డెవలప్ అవుతుంది అంటారు? బీజేపీయే. ఎందుకు బీజేపీ కోటే? వ్యక్తిగతంగా క్యాండిడేట్ మంచోడు, ఏ పనైనా చేస్తాడు, ఏది ఏ రిస్క్ అయినా కూడా తీసుకుంటాడు, ఏ పని మంచిగా ఉంటుంది, మంచిగా ఉంటుంది, ఆపద సంపదకైనా అందుబాటులో ఉంటాడు, చిన్న ఫంక్షన్కైనా పెద్ద ఫంక్షన్కైనా ఆయన తోచినంత సాయం చేస్తూనే ఉంటాడు, వ్యక్తిగతంగా మంచోడు. ఇప్పుడు కేసీఆర్ దళిత బంధు పథకం ప్రవేశపెట్టారు, జనాలు ఎట్లా సంతోషంగా ఉన్నారా? లేరు. అది దళిత బంధు ఇందాను కానీ అది ఇచ్చేది కూడా నమ్మకం తక్కువ. ఎందుకు నమ్మకం లేదు? అది ఎంతమంది చేస్తా ఇస్తారన్న పైసలే ఇంతవరకు ఏ వాళ్ళకి ఇవ్వలేదు, ప్లస్ ఇది కూడా నమ్మకం తక్కువ ఇచ్చుడు కూడా. దళితులు విశ్వాసం చూపించారు? లేదు లేదు, వాళ్ళకి ఏదంటే దాదాపుగా అది వచ్చేది ఎవరికి ఎత్తో రాదు, అది కూడా నమ్మకం తక్కువే. లొల్లి లేదు, నాలుగు విలేజ్లు కూడా లొల్లి లేదు ఉన్నాయి, అది కాదు. కేసీఆర్ పథకాలు ఎట్లా బెస్ట్? అన్నీ భారీ ఎత్తున పెడతాను కానీ ఏదో ఒకటి కరెక్ట్ అయితే లేదు.